Gandhi Hospital lo vaidyula samme patients ki matram shapanga marindi dadapu patients andaru baita undi povalsina paristhiti lopatunna variki kuda etuvanti treatment jaragatledu ade danto vallato bandulu matram chetla kinda akkada ikkada seda diralsina paristhiti akkada unna valliki mandulu kuda ivvaledani ekkadi vallam akkade undipothunnam cheptunna inga daramaina paristhiti entante oka patient ikkada baita undi asalu tana paristhiti ento tanne adi telusukundam mee peru Shweta Shweta meeru emaindi kaaliki accident okay okay సర్జరీ అయింది టూ మంత్స్ ఇక్కడే బెడ్ రెస్ట్ తీసుకున్నాను ఆపరేషన్ అయినాక 15 డేస్కి పంపించేసినాను అండి సార్ వచ్చి ఓపీకి రామ్ చెకప్కి రామన్నారు ఈరోజు వచ్చాము మేము కానీ వచ్చాక అంతా బాగుంది కడ్డీలు ఉన్నాయి నాకు రాక్స్ అవి తీపిచ్చేసేయండి అంటే కిందకి వచ్చినాక వెళ్తే డాక్టర్స్ లేరు ఈరోజు స్ట్రైక్లో ఉన్నారు డాక్టర్స్ మీరు వెళ్ళిపోండి అన్నారు మాది చాలా దూరం ఊరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ మాది మేము పోలేక రేపు ఏమైనా డాక్టర్స్ వస్తారేమో అని ఇక్కడే ఉన్నాం ఎంత పెయిన్ ఉందా అసలు వెళ్ళి అడగడం కానీ ఎవరిని అడగడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ రిక్వెస్ట్ ఎవరు చేయలేదు డ్రెస్సింగ్ కూడా చేయలేదు మమ్మీ వాళ్ళు చేశారు చాలా నొప్పిగా ఉంది ఇంత దారుణమైన పరిస్థితి అంటే తనకు కావాల్సిన బ్యాండేజ్ కూడా లేకపోవడంతో తనే వచ్చి అంటే వాళ్ళే బ్యాండేజ్ కొనుక్కొని వచ్చి కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది తను చెకప్ రమ్మన్నారు ఈరోజు ఓపీ ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వాడు ఓపీ చూసి బాగుందని చెప్పినారు నెక్స్ట్ ఆర్థోకి వెళ్ళండి అన్నారు ఆర్థోకి వెళ్ళి అక్కడ 111లో పోయి అడిగినాము మీరు టెస్ట్ చేయకపోతే మనం మళ్ళీ రమ్మన్నా కానీ అవసరం ప్రస్తుతం మాకు బాబాకి ఇన్స్పెక్షన్ అయితే డ్రెస్సింగ్ అయినా చేయండి అంటే కానీ ఎవరు పట్టించుకోవాలి ఓపీలు అడిగినాము పట్టించుకోవాలి ఎమర్జెన్సీలు అడిగినా పట్టించుకోవాలి ఎవరు అడిగినా అది ఎమర్జెన్సీ కట్టండి మాకు ఇన్స్పెక్షన్ అవుతుందని చెప్పే కానీ డ్రెస్సింగ్ కానీ మెటీరియల్ కానీ ఇవ్వండి మేమన్నా చేసుకుంటామని లాస్ట్ మేము కొనుక్కొని మేమే సొంతంగా చేసుకున్నాం డ్రెస్ గాంధీ హాస్పిటల్లో పేషెంట్ల రోదన మాత్రం వర్ణనాతీతంగా ఉంది కనీసం వాళ్ళని పట్టించుకునే నాదుడే కరువైపోయాడు ఎక్కడి పేషెంట్స్ అక్కడే ఉండిపోయారు కనీసం మాకు ఇలా ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది కాలు ఏంటి ఒకవేళ సెప్టిక్ జరిగే ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడంతో కేవలం చెట్టు నీరునే సేద తీరాల్సిన పరిస్థితి ఇది అమ్మాయిని చూసుకుంటే కాలు మొత్తం సెప్టిక్ అయిపోయే పరిస్థితి ఉంది కాస్త పట్టించుకోండి ఈవెన్ బ్యాండేజ్ అయినా ఏంటి అంటే కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు ఏదేమైనా డాక్టర్స్ చేస్తున్న సమయం మాత్రం పేషెంట్స్కి మాత్రం నరకానే చూపిస్తుందని చెప్పొచ్చు